Hello, hi everyone. This is Venkat Maddi from Hyderabad. So, one of the best opportunity. So, ippudu manam telusukobothunnam. Ee roju mee friend meeku cheppadu vachanu anamata oka manchi concept undi income earning chesukochu. So, manam chestunna pani chesukuntunna ani cheppesi. Yes, exactly. Meer ee profession lo unna parvaledu. Education unna vallu gaani leni vallu gaani. So, evaraina kuda anamata ee profession lo unna vallu kuda side income anedi earn chesukochu. సో మరి అదే విధంగా చేసుకోవచ్చు. కంపెనీ పేరేంటి, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీ లీగల్ ఉందా లేదా, మనకి ఎందుకు ఇన్కమ్ ఇస్తుంది అనేది నేను సో మీకు ఫుల్ క్లారిటీగా ఇస్తాను. సో ఎక్కువ బోరింగ్ ఏం కంటెంట్ ఉండదు, లాస్ట్ వరకు వినండి, మీకు టోటల్గా అర్థమవుతుంది. విన్న తర్వాత మనకు నచ్చి బాగుంది అంటేనే మనం ప్రొసీడ్ అవ్వచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, సో చూద్దాం. సో అండ్ నేనేం బెనిఫిట్ తీసుకున్నాను, నా ప్రొఫెషన్ ఏంటి, అది కూడా మీకు లాస్ట్ వర్లో కవర్ చేస్తాను. సో లాస్ట్ వరకు వినండి, టోటల్గా మీకు అర్థమవుతుంది. సో మన కంపెనీ పేరు వచ్చేసి సార్ సేఫ్ షాప్. సేఫ్ షాప్ అనేది ఏంటంటే సేమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగానే సేమ్, బట్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో మనం డబ్బులు ఎర్న్ చేసుకుంటాం. ఆ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే కనుక కంపెనీ స్టార్ట్ అయింది సార్ 2001 అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 కింద రిజిస్ట్రేషన్ అయి ఉంది. అండ్ ఐఎస్ఓ మార్క్ ఉంది, ఎంసీఏ సర్టిఫికేట్ ఉంది, జనక్పూరి న్యూఢిల్లీలో ఉంది మన హెడ్ ఆఫీస్. మనకు వచ్చే ప్రతి ప్రొడక్ట్ కానీ చెక్ కానీ ఇక్కడ నుంచే జనరేట్ అవుతుంది. మరి ఇట్లాంటి కంపెనీలు బిలీవ్ చేయొచ్చా సార్, నమ్మొచ్చా సార్, లీగల్ ఉందా, ట్యాక్స్ పే చేస్తుందని మనకు చిన్నగా డౌట్ వస్తే కనుక ఒక మాట మీరే నాకు చెప్పండి సార్. కంపెనీ స్టార్ట్ అయ్యే ఈరోజు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే మీకు స్క్రీన్ పైన చూడండి. 2001 అంటే 20 ప్లస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే 21 అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఒకవేళ కంపెనీ పర్ఫెక్ట్ లేకపోయినా, ట్యాక్స్ పే చేయకపోయినా 1, 2, 3, 4, 5 కంపెనీ క్లోజ్ అయిపోతుండే కదా సార్. బట్ 20 ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందంటే కంపెనీ లీగల్ ఉందా లేదా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మరి కంపెనీ దేన్ని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది, ఈ కంపెనీ రన్ అవుతున్న గ్యారంటీ ఏంటి అని మీరు ఒక మాట అడిగితే కనుక ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, మనిషికి మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకుని మన కంపెనీ స్టార్ట్ అయింది. అది ఏంటి అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ స్ట్రాటజీ, ఇవి మన కంపెనీ మెయిన్ పిల్లర్స్ సార్. మరి ఇవి పడిపోవడానికి అవకాశమే లేదు. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ ఇండస్ట్రీ కానీ, ఫ్యాషన్ కానీ, టెక్నాలజీ కానీ, వీటి గ్రోత్ ఎవ్రీడే అప్డేట్ అవుతా ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని మన కంపెనీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంతో పాటు ఈ బిజినెస్ లో మళ్ళీ ఎల్ఐసితో కంపేర్ చేస్తే కనుక త్రిబుల్ బెనిఫిట్ అనేది ఉందన్నమాట. త్రిబుల్ బెనిఫిట్, ఈ బిజినెస్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా అయింది అంటే వాళ్ళ నామినీకి, వాళ్ళకి ఏమన్నా ఏంటంటే ఇంకొక పర్సన్కి, ఇట్లా 3 సెక్యూరిటీ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఎంత చెప్తుంటే బాగుంది సార్, ఓకే, అసలు దేనికోసం చెప్తున్నారు, మేము ఏదైతే జాబ్ అయితే చేస్తున్నామో, మాకు జాబ్ ఉంది, ఇన్కమ్ సోర్స్ ఉంది అని మీరు ఒక మాట చెప్పొచ్చు. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కరం ఏదో ఒక ప్రొఫెషనల్ లో ఉన్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం బిజీ లైఫ్ లో కష్టపడతా ఉన్నాం. ఒక మాట దేనికోసం సార్ ఈరోజు మనం కష్టపడేది అంటే ప్రతి ఒక్కరు అంటారు డబ్బు కోసం అని. మరి ఆ డబ్బుతో మనం ఏం చేయాలనుకుంటున్నాం సార్ అంటే ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ కోసమే కష్టపడతా ఉంటారు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాం. అవి ఏంటి అంటే మనం అనుకున్నట్లుగా మంచిగా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటాం, మంచిగా గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటాం ఇంట్లోకి, అండ్ డ్రీమ్ కార్ ఉండాలనుకుంటాం, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటాం, మంచి పిల్లలు ఎడ్యుకేషన్ ఇప్పించాలనుకుంటాం, మనకంటూ డ్రీమ్ బైక్ తీసుకోవాలని, డ్రీమ్ హౌస్ తీసుకోవాలని, వీటి కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కష్టపడతా ఉన్నాం సార్. బట్ ఒక మాట చెప్పండి, ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా, ఇప్పటి వరకు మన దగ్గరికి ఎన్ని వచ్చినాయి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి చెక్ చేసుకోండి సార్ స్క్రీన్ మీద ఉన్న ఇప్పటి వరకు మన దగ్గరికి ఎన్ని వచ్చినవి. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ చేసుకుంటూ 3 or 5 చేస్తే వస్తున్న గ్యారంటీ ఉందా సార్ 100% అన్ని కూడా? మీకు ఎంత శాలరీ వస్తుందని నేను అడగను, బట్ మీకు వచ్చే శాలరీతో ఉంటే మీరు ఒక 5 ఇవన్నీ తీసుకోగలుగుతారా? నెక్స్ట్ ఒక 10 వేయండి సార్, 20 ఏంటి సార్, 100% ఇవన్నీ కూడా తీసుకుందామనే గ్యారంటీ ఉందా అంటే ఎస్ రావాలని నేను కూడా కోరుకుంటాను, బట్ రావచ్చు రాకపోవచ్చు. సో 100% గ్యారంటీ అయితే లేదా మీకు తెలుసు నాకు తెలుసు. బట్ సేఫ్ షాప్ ఒకటే అంటుంది సార్, ఇక్కడ ఒక 3-4 మనం కొంచెం టైం స్పెండ్ చేసామంటే కనుక 100% ఇవన్నీ కూడా తీసుకోనికి ఛాన్స్ అనేది ఉన్నది అంటుంది కంపెనీ. దానికోసం మీ ప్రొఫెషన్ మీరు ఆపాల్సిన పనే లేదు, అది చేసుకుంటూ చేసుకుంటూనే ఫోకస్ చేసుకోవచ్చు అంటుంది. సో ఇదంతా ఎట్లాగా జరుగుతుంది అంటే సార్, బిలీవింగ్ ఈజ్ అచీవింగ్, నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మీరు బిలీవ్ చేయ, మన నమ్మకం లేదు అంటే ఈ పనే కాదు సార్, ఏ పని కూడా మనం స్టార్ట్ చేయలేము, దాంట్లో ఫుల్ఫిల్ అవ్వలేము. సో బిలీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మరి ఇదంతా దేనికోసం సార్ అంటే సార్, ఈరోజు ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యంటే మనం ఎట్లాగా సర్వైవ్ అవుతున్నాం అనేది మనందరూ తెలిసిందే. వచ్చే శాలరీ పెరగట్లేదు, బట్ లివింగ్ కాస్ట్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతుంది, ప్రతి ఒక్క దాని రేటు పెరుగుతుంది. నిన్న ఉన్న రేటు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తానమాట, ఒక సర్వేలో తేలింది ఇది. ఒక 4 ఒక ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీ సర్వైవ్ అవుతూ ఏది కావాలంటే తీసుకొని బతకాలంటేనంట 1940 ఓన్లీ 10 ఉంటే సరిపోయేదంట సార్, 1960 ఒకసారి 100 పెరిగింది, 1980 ఒకసారి 1000 అయింది. అండ్ మనందరికి తెలుసు అనమాట 2000 లో 10,000 రూపాయలు ఎవరైతే సంపాదించారో వాళ్ళు ఏది కావాలంటే తీసుకొని హ్యాపీగా బతికారంట.
అదే 10,000 సంపాదిస్తారు 100,000 రూపాయలతో సమానంగా మీరైనా 2000 ఇయర్ లో. బట్ ఇలా 2020 ఏం జరుగుతుంది సార్ పరిస్థితి అంటే 1,00,000 వచ్చినా కూడా సరిపోవట్లేదు 1 మంత్ కి. సో యావరేజ్ గా ఒక పర్సన్స్ అంటే ఈ 4 మెంబర్స్ ఏదిగా ఉంటారు తీసుకుని బతకాలంటారంట 1,00,000 పర్ మంత్ కి ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే వాళ్ళ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేసుకుని బతుకుతున్నారంట. మరి నిజమైనా కాదు సార్ ఇది మన కళ్ళ కనిపిస్తుంది రోజు. మరి 100,000 రూపాయలు సంపాదించాలంటే గవర్నమెంట్ జాబ్ లకు ఛాన్స్ దొరకట్లేదు, 1 మెంబర్ కు ఒక్క పోస్ట్ ఉంది అంటే కొన్ని 100,000 మంది అప్లై చేస్తున్నారు. ప్రైవేట్ లో అయితే నీ ఇంతే శాలరీ ఇస్తాను ఇష్టం ఉంటే చేయి లేదంటే లేదంటున్నారు. అండ్ ఏదైనా బిజినెస్ పెట్టాలంటే 100,000,000 కోట్ల కొంత పెట్టుబడి పెట్టాలి. బట్ ఈ బిజినెస్ లో మనం ఏమంటుంది అంటే మీరు ఏదైతే ప్రొఫెషన్ చేసుకుంటేనే సైడ్ ఇన్కమ్ గా 1 మంత్ కి 1,00,000 తీసుకోవచ్చు అంటుంది సార్. దీంట్లో 50% రాని అంటే సార్ లాస్ ఏం లేదు. అండ్ మరి ఒక ఎందుకోసం ఇది చేయాలంటే సార్ 2040 ఏం జరగబోతుంది అంటే ఎంత క్రూషియల్ సిచ్యువేషన్ అంటే 10,00,000 కావాలంటే సార్ ఒక 1 మంత్ కి 4 మెంబర్స్ బతకాలంటే మరి నిజమైనా కాదా అంటే ఒకసారి ప్రీవియస్ సర్వే చూసుకుందాం అది నిజమైతే ఇది కూడా నిజమవుతుంది. మరి అందులో 1,00,000 ఏ విధంగా తీసుకోవచ్చు, మరి కంపెనీలో మనం ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ క్లారిటీ దొరుకుద్ది. ఎస్, మన కంపెనీ పేరు సేఫ్ షాప్ వన్స్ అగైన్. అండ్ మన కంపెనీ మేజర్ గా ఈరోజు 500+ కంపెనీలతో టై అప్ అయి ఉంటుంది అనమాట. ఈరోజు రేమాండ్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, గ్రాసిమ్ కావచ్చు, కింగ్ లూథర్ కావచ్చు, గ్రాడో కావచ్చు, హామో కావచ్చు, ఇట్లా టాప్ మోస్ట్ కంపెనీలతో మన కంపెనీ టై అప్ అయి ఉంటుంది. మన కంపెనీ డైరెక్టర్స్ 5 మెంబర్స్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరు పోలే ఎవరు రాలేదు. స్టాండర్డ్ గా ఒకటి కమిట్మెంట్ గా ఈరోజు నిల్చున్న డైరెక్టర్స్ అనమాట. అండ్ శ్రీశ్రీ రవిశంకర్ గురుజీని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం కోసం గురుజీ కూడా మనకు టైం ఇస్తూ ఉంటాడు. సో ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్ లాంచింగ్ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే సో 250+ ప్రొడక్ట్స్ కలిగి ఉన్న సేఫ్ షాప్ కంపెనీ ఏమంటుంది అంటే మీరు రియల్ లైఫ్ లో ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేయాల్సిందే. అది మనమే కాదు బిల్ గేట్స్ అంబానీ కూడా బయటికి వెళ్ళి 2 సంవత్సరాల నుంచి కొంటనే ఉన్నాం. సో ఇన్ని ప్రొడక్ట్స్ షాపింగ్ చేస్తున్నాం కదా, ఏ రోజైనా మీ డబ్బులతో పాటు ప్రొడక్ట్ కాకుండా ఇంకేమైనా బెనిఫిట్ వచ్చిందా అని అడుగుతున్నారు. నో, డబ్బులకు ప్రొడక్ట్ తప్ప ఇంకేం బెనిఫిట్ రాదు బయటైతే మన అందరూ తెలిసిందే. బట్ సేఫ్ షాప్ ఏమంటుంది అంటే ఇన్నిసార్లు బయట షాపింగ్ అయితే చేసా ఏం బెనిఫిట్ రాలేదు కదా, ఒకసారి మీ షాపును మార్చండి అంటుంది. అంతే, ఇంతకు మించి ఏదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు మనం చేసేది. బయట చేసే షాపింగ్ ఏదైతే ఉందో 1 టైం సేఫ్ షాప్ లో షాపింగ్ చేయమంటుంది. మీరు ఎంతైతే డబ్బులు పెట్టారో అంత వర్త్ ప్రొడక్ట్ మీకు ఇస్తా, దాంతో పాటు కంపెనీల పార్ట్నర్షిప్ ఇస్తాను, మీరు లైఫ్ టైం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అంటుంది కంపెనీ ఇక్కడ నుంచి. మరి ఆ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అండ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను. మన దగ్గర 250+ ప్రొడక్ట్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడే ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు అన్ని చూపించలేను కాబట్టి కొన్ని డెమో పర్పస్ లో చూపిస్తాను. అండ్ మీ ఫ్రెండ్ ఎవరైతే రిఫర్ చేశాడో మీ ఫ్రెండ్ టోటల్ డీటెయిల్స్ ఇస్తాడు మీకు ప్రొడక్ట్ మీరు చూడొచ్చు. సో ఫ్యాషన్ లో చూసుకుంటే మన దగ్గర ఈరోజు సో సూట్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, ఫీమేల్ డ్రెస్సెస్ కావచ్చు, అండ్ కుర్తాస్ కావచ్చు, అండ్ జాకెట్స్ కావచ్చు, అండ్ వాచెస్, సన్ గ్లాసెస్, ఇట్లా ఫ్యాషన్ రిలేటెడ్ లో ఎవరైనా తీసుకుని ఎంట్రీ ఇవ్వచ్చు మనం. అంతేకాకుండా హోమ్ కేర్ రిలేటెడ్ లో ఈరోజు సేఫ్ ఎయిర్ అని ఎయిర్ పొల్యూషన్ పర్పస్ లో కానీ, వాటర్ ప్యూరిఫై కానీ, డిన్నర్ సెట్ కావచ్చు అండ్ బెడ్షీట్ కావచ్చు, ఈ విధంగానే కుక్కర్స్ కావచ్చు, ఈ విధంగానే తీసుకుని ఎంట్రీ ఇవ్వచ్చు. అంతేకాకుండా వెల్నెస్ రిలేటెడ్ లో వెయిట్ గెయిన్ కోసం కానీ, వెయిట్ లాస్ పర్పస్ లో కానీ, అండ్ బాల్ పోషన్ పిల్లల కోసం సో ఇట్లాగైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువలిజం టాకింగ్ బుక్స్ అవైలబుల్ లో వచ్చినాయి సార్ ఇండస్ట్రీలో. సో మనందరికీ తెలిసింది అనమాట, బుక్ మీద మనం పెన్ను పెడితే చదివి వినిపించే మార్గం కూడా వచ్చింది అనమాట. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడవచ్చు దీన్ని. సో హనుమాన్ చాలీసా అండ్ భగవద్గీత మనకు అండ్ 9 and 11 లాంగ్వేజెస్ అవైలబుల్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది అనమాట. అండ్ చిన్నపిల్లల కోసం 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే బుక్స్ చదువుకోవడం కోసం సో చదివి వినిపించే బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ముస్లిం సోదరుల కోసం సో మక్కా ఎక్కడుందో చూపించే పరికరం అండ్ దాంతో పాటు ప్రేయర్ చేసుకునే మ్యాట్స్ సో ఇవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ తీసుకుని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. ఇంతేకాకుండా బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ పర్పస్ లో ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, కాలేజ్ బ్యాగ్స్ కావచ్చు, సో ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అంతేకాకుండా పర్సనల్ కేర్ లో ఫేషియల్ కిట్స్ కావచ్చు, మేకప్ కిట్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకుని బిజినెస్ ఎంట్రీ ఇవ్వచ్చు. అంతేకాకుండా హెల్త్ కేర్ రిలేటెడ్ లో అండ్ ఏదో బోన్ హెల్త్ కావచ్చు, బీపీ ఉన్న వాళ్ళకి కావచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎన్నో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి సార్, ఇవన్నీ తీసుకోవచ్చు. అంతేకాకుండా గ్రాసరీ రిలేటెడ్, ఈరోజు రియల్ లైఫ్ లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేస్తూనే ఉంటాం సార్. బాస్మతి రైస్ కావచ్చు, టర్మిక్ పౌడర్ కావచ్చు, మిర్చి పౌడర్ కావచ్చు, ధనియా పౌడర్ కావచ్చు, అండ్ జీలకర్ర కావచ్చు, ఎన్నెన్నో ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీకైతే కొన్ని డెమో పర్పస్ లో చూపించాను. సో ఇంకా ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ ఫ్రెండ్ దగ్గర చూడొచ్చు. మరి ఇక్కడ ఎందుకు నేను షాపింగ్ చేయాలి సార్ అని చెప్పేసి మీకు చిన్న డౌట్ కూడా రావచ్చు. ఎస్, షాపింగ్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి సార్. రీటైల్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నాం, బయటకు వెళ్తున్నాం, కొంటున్నాం, చిన్నప్పటి నుంచి చేసే పని అదే. సో కొంటున్నాం, ఎంత కొంటున్నాం అంటే మనందరికీ తెలుసు ఎంఆర్పీకి, మాక్సిమం రీటైల్ ప్రైస్ మనం పర్చేజ్ చేస్తున్నాం. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది సార్, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని. సో ఈరోజు మనం బల్క్ లో కొన్నప్పుడు మనకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవుట్లెట్స్ అనమాట, ఇవి కొంచెం డిస్కౌంట్ దొరుకుతుంది ఎంఆర్పీ మీద. మరి సేఫ్ షాప్ లో షాపింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సార్ డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పీ మీద, ప్లస్ కమిషన్ కూడా దొరుకుతుంది మనకు. మరి ఎందుకు ఇస్తుంది సార్, ఎట్లాగిస్తుంది కంపెనీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది ఆఫ్లైన్ లో అని ఒకసారి చూస్తే మీకు క్లారిటీ దొరుకుతుంది. సో బయట మార్కెటింగ్ మనం రెగ్యులర్ గా పర్చేజ్ చేసే ప్రాసెస్ ఇది. మీరు ఒక 100 రూపీస్ కి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు అనుకుందాం సార్, ఇక్కడ చూడొచ్చు మీరు 100 రూపీస్ కి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు అనుకుందాం, వాట్ ఎవర్ ప్రొడక్ట్. సో అది ఎంతకు తయారవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అంటే ఒక 30-40% తయారవుతుంది సార్ మన ఇండియన్ యాక్ట్ ప్రకారం. సో ఒక 35 రూపీస్ వేసుకుందాం సార్ మనం యావరేజ్ గా ఒక ప్రోడక్ట్ కాస్ట్. ఓకే, 35 రూపీస్ తయారైన ప్రొడక్ట్ మన దగ్గర రావడానికి 100 రూపీస్ అవుతుంది అంటే మరి మిగిలిన 65 రూపీస్ ఎక్కడ పోతుంది, ఒక్కసారి ఆలోచించండి. సో ఇది ఫ్యాక్టా కాదా మీరే తెలుసుకోండి, నో ప్రాబ్లం. సిఎండ్ఎఫ్ ఏజెంట్ అని, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్ అని, డీలర్ అని, రీటైలర్ అని, అడ్వర్టైజ్మెంట్ అని, మహేష్ బాబు అని, సచిన్ తెందుకర్ అని, ధోని అని, మధ్యవర్తులు ఎంతెంత మంది వస్తున్నారు మన కంటికి కనిపించకుండానే 65 రూపీస్ వెళ్ళిపోతా ఉన్నాయి. వీళ్ళెవరు మన ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, కొలీగ్స్ కాదు, వీళ్ళెవరెవరో ముక్కు మొక్క తెలియని వల్ల మనం 65 రూపీస్ పెడుతున్నాం. మరి ఇట్లాగే ఎప్పుడైనా వస్తువు కొన్నప్పుడు మనం ఏమైనా క్వశ్చన్ చేసుకున్నామా అంటే చేసుకోము మనం, ఎందుకంటే మనం కొన్నది ఒకటే కదా ప్రోడక్ట్ అనుకుంటాం. మరి ఇక్కడ 65 రూపీస్ ఎవరెవరికే పోతుంది కదా కదా. సేఫ్ షాప్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఒకటే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు కస్టమర్, మధ్యలో మీడియేటర్ లేడు, డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేరు, రీటైలర్ లేరు. ఈ మీడియేటర్స్ పోయే డబ్బుల్ని కంపెనీ సో మనకు డివైడ్ చేస్తా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మన ఇక్కడ యువనే పొజిషన్ లో ఉన్నాం అనుకుందాం ఫస్ట్ హెడ్ లో, అంటే మన వల్ల మన ఫ్రెండ్ కు 65 రూపీస్ అంటే ఇన్కమ్ వస్తుంది, మన ఫ్రెండ్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఈ మీడియేటర్ లో పోయే డబ్బులు మనకే డివైడ్ అవుతుంది, మరి ఎక్కడ బెనిఫిట్ ఉంది ఎక్కడ లాస్ ఉంది మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఏ విధంగా వస్తుందో ఇక్కడ నుంచి మనకు క్లియర్ అర్థమవుతుంది. సో ఇక్కడ వాట్ ఎల్స్ డి యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్ అంటుంది కంపెనీ, అంటే మీరు ఈ బిజినెస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం పెట్టుబడి పెట్టాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. సో ఇక్కడ మన దగ్గర 250+ ప్రొడక్ట్స్ లో ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం పక్కన పెట్టేసాం అనుకుందాం సార్, మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టినట్టు అనిపించిందా మనకి? ఒక మాట, మనం డబ్బులు ఇస్తున్నాం సార్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, దాన్ని ఏమంటాం కొనుగోలు అంటాం, పర్చేసింగ్ అంటాం, షాపింగ్ అంటాం, ఎట్లాంటి మనం పెట్టుబడి పెట్టలేదు, ఇంట్రెస్ట్ లకి ఇవ్వలేదు ఇక్కడ. సో దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అంటుంది, ఎట్లాగో చూద్దాం. అండ్ రిస్క్ అనేది లేదు సార్, ఎందుకోసం అంటే మనం డబ్బులు ఇస్తున్నాం ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, ఇంకా రిస్క్ ఎక్కడిది. అండ్ స్కోప్ అనేది అన్లిమిటెడ్, ఎంతైనా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మరి దీనికి మనం చేయాల్సిన పని, మన దగ్గర 250+ ప్రొడక్ట్స్ ఉంటే నచ్చిందాన్ని ఒక్కదాన్ని అనలైజ్ చేసుకోమంటుంది, సెలెక్ట్ చేసుకోమంటుంది, ప్రమోట్ చేయమంటుంది కంపెనీ. ప్రమోట్ అంటే ఏదో మార్కెటింగ్ కాదు, డోర్ టు డోర్ కొట్టేది కాదు, పాంప్లెట్ మంచేది కాదు సార్, మనల్ని బిలీవ్ చేసి మనల్ని ట్రస్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పమంటుంది. నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకి అంటే అది కూడా చెప్తాను, నేను బండి కొన్నా, కారు కొన్నా, ఇల్లు కొన్నా, సినిమా చూసినా కూడా మనం బాగుంది అని మన ఫ్రెండ్స్ చెప్తున్నాం వాళ్ళకే సార్, మంచి డ్రెస్ తీసుకున్నా కూడా మనం చెప్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు తీసుకుంటున్నారు కొంటున్నారు, మరి మనకేం బెనిఫిట్ వస్తుంది సార్ అంటే ఫ్రీగా చెప్తున్నాం. బట్ ఇక్కడ కంపెనీ ఏమంటుంది అంటే బయట ఫ్రీగా చెప్తున్నారు కదా, అదేదో పని. ఇక్కడ సేఫ్ షాప్ ప్రొడక్ట్ కంపెనీ ప్రాసెస్ మీకు బాగుందని అనిపించినప్పుడే, మీకు బాగుందని అనిపించినప్పుడే వేరే వాళ్ళకి చెప్పండి, నేను మీకు డబ్బులు ఇస్తా అంటుంది కంపెనీ. మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు సో మీరు ఎవరికి చెప్పాను నేను అనుకుంటే మీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటుంది, మీకు లాస్ లేదు. నీ ఇన్కమ్ కూడా తీసుకుంటాను ఛాన్స్ ఉంది కదా అనుకుంటే మీరు ఇక్కడ యూ అనే పొజిషన్ తీసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ తో ఉంటారు, మీకు ఒక సిస్టమ్ తయారు చేసింది అనమాట, లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ అని. అంటే ఇట్లా ఇద్దరిని రిఫరెన్స్ ఇవ్వడంతో లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ రావడంతో మీకు 500-1000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. దీంతో పాటు మనం టీమ్ ఇన్కమ్ కి క్వాలిఫై అవుతాం, అంటే ఈ రైట్ ఉన్న వ్యక్తి వర్క్ చేసిన, లెఫ్ట్ ఉన్న వర్క్, లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ వర్క్ చేసిన, పైన ఉన్న వర్క్ పర్సన్ వర్క్ చేసిన, ఆ పైన ఉన్న పర్సన్ వర్క్ చేసిన కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఇన్కమ్ అనేది వేరియబుల్ అనమాట, మనం 500-500 కాదు, 1000-1000 కూడా ఎర్న్ చేసుకోవచ్చు, 2000 కూడా తీసుకోవచ్చు ఎట్ టైం. అంతేకాకుండా నేను తక్కువ రిఫరెన్స్ ఇస్తాను సార్ అనుకుంటే 300-700 రూపీస్ కమిషన్ కూడా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చేది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ చూద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఉన్నారు యువ అనే పొజిషన్ లో, ఒక ఇద్దరికి రిఫరెన్స్ ఇచ్చారు సార్, సో మన టార్గెట్ ఇద్దరు కాబట్టి ఇద్దరికి రిఫరెన్స్ ఇచ్చారు అయిపోయింది. మరి ఒక పర్సన్ తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉంటారా సార్ ఫ్రెండ్స్? అంటే అంతకంటే ఎక్కువే ఉంటారు. మరి ఇద్దరు అయిపోయిన తర్వాత మనకి 500-1000 కమిషన్ వచ్చింది, దాంతో పాటు సెల్ఫ్ రిఫరెన్స్ కింద కంపెనీ 200-200 వరకు ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చినందుకు ఇస్తుంది అనమాట, 400 రూపీస్, టోటల్ 700 అయింది. మరి ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు, మూడో వ్యక్తి ఉన్నారు సార్ నేను తీసుకొని రావచ్చు అంటే కంపెనీ మీ ఇష్టం అంటుంది, దానికి ఎట్లాంటి టార్గెట్ లేదు. ఒకవేళ మూడో వ్యక్తిని తీసుకొని వచ్చామంటే ఎక్కడ ఇవ్వాలి అంటే సార్, ఇక్కడ ఏ సైడ్ కానీ బి సైడ్ కానీ వాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే పైన మీకు ఛాన్స్ లేదు, సైడ్లకు మీకు ఛాన్స్ లేదు. మరి ఇద్దరే రిఫరెన్స్ అయినప్పుడు, ఇద్దరే మీ టార్గెట్ అయినప్పుడు మూడో వ్యక్తిని కూడా తీసుకొని వచ్చారు అంటే అది ఎక్స్ట్రా వర్క్ అవుతుంది సార్, నార్మల్ వర్క్ అవుతుంది అని అడిగితే మీరే అంటారు ఇద్దరు కంటే మన టార్గెట్ ఇద్దరే కాబట్టి 100% ఎక్స్ట్రా వర్కే అవుతుంది. మరి ఎక్స్ట్రా వర్క్ అవుతుందంటే ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలా నార్మల్ తీసుకోవాలా అంటే ఎక్స్ట్రానే తీసుకోవాలంటాం. మరి ఎక్స్ట్రా అంటే ఎంత గెస్ చేస్తున్నారు సార్ అని అడిగితే చిన్నగా లెఫ్ట్ రైట్ అయితే 500-500 ఇస్తుంది కదా సార్, మరి థర్డ్ పర్సన్ కి అయితే ఇంకొక 500 ఇవ్వచ్చు, 700 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు అనుకుంటాం. ఎస్ సార్ నో? మరి ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే నేను ఇద్దరినే టార్గెట్ ఇచ్చాను, మూడో పర్సన్ తీసుకుని రమ్మని చెప్పలేదు, అయినా కూడా మీరు తీసుకొని వచ్చారు, మీరు ఎక్స్ట్రా వర్క్ చేశారు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టారు అంటుంది అనమాట.
ఆ ఎఫర్ట్స్ కోసం బూస్టర్ ఇన్కమ్ అని చెప్పేసి 4,500 రూపీస్ ఇస్తారు సార్ మూడో పర్సన్ ఒక్కరు రావడం. ఇది మూడో పర్సన్ ఒక్కరు రావడంతో అంటే ఈ 4,500 ఒకటి అండ్ 7,1400 యాడ్ చేయండి, టోటల్ గా 100 రూపీస్ దాకా 6,000 రూపీస్ ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేస్తున్నాం సార్. ఏం పని చేసినాం సార్ ఇక్కడ మనం? పొద్దుంచి సాయంత్రం వరకు పోయినామా, ఎవరైనా బాస్ ఉన్నారా, ఏమైనా పర్మిషన్ తీసుకున్నామా, ఏం పని చేసినాం సార్? చిన్నగా మనకు నచ్చిన వస్తువులని తీసుకున్నాం ఒకసారి, ఒకటి. రెండోది మీరు ఒక ముగ్గురు రిఫరెన్స్ ఇస్తే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకు వచ్చింది, దాంతోపాటు మీకు 6,000 కమిషన్ వచ్చింది. అంతేకాకుండా ఈ ముగ్గురు ఎవరి కోసం వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. ఎక్కడ లాస్ అయింది సార్? మనకి ఎవరైనా మనం లాస్ చేసినామా, ఏమైనా కట్టించేవారు, మోసం చేసినా, ఒకసారి మీకు మీరే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్ ఓవరాల్ గా డిపెండ్ అయ్యేది టోటల్ గా టీమ్ వర్క్ మీద సార్. మనం అక్కడ వర్క్ చేయండి, మీరు ఏ గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నా, ప్రైవేట్ లో ఉన్నా, డిపార్ట్మెంట్ లో ఉన్నా, ఆర్మీలో ఉన్నా, మీరు 5-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నా, ఒకటే చెప్తాను సార్, మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా మీరు ఒకరే వర్క్ చేయాలి. మనం వర్క్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయకపోతే ఒక రూపాయి కూడా ఇన్కమ్ రాదు, విచ్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్. ఈ బిజినెస్ లో మనం స్పెషల్ గా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటాం. రేపటి రోజు మన టీమ్ లో కొంచెం 10 మంది 20 మంది 100 మందిని కొంచెం కష్టపడి మనం టీమ్ బిల్డ్ చేసామంటే రేపటి రోజున టీమ్ వర్క్ చేస్తుంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది వాళ్ళకు కూడా. సో మనకి 1:1 రేషియో ఇన్కమ్ అనేది క్యాలిక్యులేషన్ జరుగుతుంది, లెఫ్ట్ రైట్ పేరింగ్ అవుతే ఇన్కమ్ అనేది ఇస్తా ఉంటుంది. సో ఓకే సార్ ఇదంతా చెప్తుంటే బాగుంది, మరి ఇదంతా ఎప్పటి వరకు చేయాలి? ఒక 1 ఇయర్ నుండి ఇట్లా ఫోకస్ చేశాను అనుకుందాం. సో మాక్సిమం ఇన్కమ్ ఎంత సంపాదించవచ్చు అని మీరు ఒక క్వశ్చన్ చేస్తే నేను చూపిస్తాను నెక్స్ట్ స్టైల్లో. సో దానికంటే బిఫోర్ మీకు ఒక చిన్న క్వశ్చన్ కూడా మనం. సో ఈరోజు మీ ఫ్రెండ్ చెప్పాడనో లేదంటే కంపెనీ ప్రాసెస్ బాగుందనో మనం ఎంట్రీ ఇచ్చామనుకుందాం ఎగ్జాంపుల్ బిజినెస్ లకి. ఓకే, మరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన దగ్గర నుంచి ఒక ఇద్దరిని రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది సార్ అని అడిగితే కొంతమంది అంటారు 1 డే అంటారు, 10 డేస్ అంటారు, స్పాట్ అంటారు, 1 వీక్ అంటారు, 10 డేస్ అంటారు, ఇట్లా అంటాం డిఫరెంట్ డిఫరెంట్ గా. సో మనం ఏం చేద్దామంటే చిన్నగా ఒక లేజీ చార్ట్ చూద్దాం, అంటే స్లోగానే వర్క్ జరిగింది అనుకుందాం, అంత స్పీడ్ వద్దాం. సో 1 మంత్ తీసుకుందాం సార్, పోయేదేముంది. 1 మంత్ టైం తీసుకుందాం అనుకుందాం, టేబుల్ని అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. 1 మంత్ టైం తీసుకుందాం, ఒక 2 మెంబర్స్ కి రిఫరెన్స్ ఇచ్చాం అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక 1 పేర్ అయింది మనకు, 1,000 రూపీస్ వచ్చింది ఫస్ట్ మంత్ లో, బికాస్ లెఫ్ట్ 500 రైట్ 500 కాబట్టి 1,000 రూపీస్ వచ్చింది ఫస్ట్ మంత్ లో. సెకండ్ మంత్ లో మన టీం ఎవరైతే ఇద్దరున్నారో వీళ్ళకి కూడా సేమ్ అదే టార్గెట్ ఇచ్చిన, మీ టార్గెట్ కూడా ఇద్దరే అని. సో 10 కాదు 20 కాదు ఇద్దరే అని చెప్పినాం కాబట్టి 4 మెంబర్స్ అవుతున్నారు, 2 పేర్స్ 2,000 రూపీస్. అండ్ థర్డ్ మంత్ లో మన టీం ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ టార్గెట్ ఇచ్చినాం సార్, ఇద్దరిద్దరే అని. ఇక్కడ 8 మెంబర్స్ అవుతున్నారు, 4 పేర్ 4,000. ఇట్లా 1 ఇయర్ టైం తీసుకొని 1 మంత్ కి ఇద్దరిద్దరిని రిఫరెన్స్ ఇచ్చుకున్నా కూడా 8,192 మెంబర్స్, 4,096 పేర్స్ అవుతున్నాయి సార్ ఇక్కడ ఒక మాట. మరి ఇంతమంది అవుతారా సార్ నిజమైనా సార్? ఇక్కడ ఏదో లాజిక్ మ్యాజిక్ ఉందంటే లాజిక్ మ్యాజిక్ మాత్రం ఏం లేదు సార్ ఇక్కడ, ఒకటే ఒకటి లాజిక్, ఎవరి కోసం వాళ్ళు ఇద్దరిని తీసుకురావడమే లాజిక్ అనమాట. మరి ఇక్కడ 4,096 పేర్స్ అవుతున్నాయి అంటే ఒక పేరుకి 1,000 ఇస్తా అని చెప్పింది కంపెనీ. 1,000 × 4,096 క్యాల్కులేషన్ చేయండి సార్, మాక్సిమం ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు సేఫ్ షాప్ నుంచి విత్ ఇన్ 1 ఇయర్ లోపల అంటే 40,96,000 ఎర్ చేసుకోవచ్చు సార్ విత్ ఇన్ 1 ఇయర్ లోపల. సో మరి ఇంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది సార్ అంటే మనం ఒకరం అయితే వర్క్ చేయట్లేదు సార్, ఇక్కడ టోటల్ టీమ్ వర్క్ జరుగుతుంది, 8,000 మంది వర్క్ చేస్తున్నారు, మరి రాదా సార్? ఒక మాట మరి 1 మంత్ కి ఇద్దరు రాలేదనుకోండి సార్, 2 మంత్స్ కి ఇద్దరునే ఏంటి దీంట్లో పోయేదేముంది? దీనిలో సగం ఇద్దాం సార్, 20 లాక్స్ వచ్చినా నష్టం ఏం లేదు, తక్కువేం కాదు. 3 మంత్స్ కి ఇద్దరు ఇద్దాం, 10 లాక్స్ వచ్చినా లాస్ ఏం లేదు. 4 మంత్స్ కి ఇద్దరు వచ్చినా కూడా 5 లాక్స్ పర్ యానం వచ్చినా కూడా పర్ మంత్ కి 45 to 50,000 సాలరీ పడుతుంది సార్, ఒక మాట ఆలోచించండి సార్. సో 45 to 50,000 పక్కన పెట్టండి, 20,000 వచ్చినా నష్టమా సార్ ఏమైనా ఎవ్రీ మంత్ కి? సో ఇక్కడ లాస్ అనేది మనకు లేదు, మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో 10,000 వచ్చినా 20,000 సైడ్ ఇన్కమ్ వచ్చినా ఏదో ఖర్చులకు వెళ్ళిపోతుంది మనకు వచ్చే సాలరీ కాకుండా. అండ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే డైరెక్ట్ మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్, ఎవ్రీ వీక్ పేమెంట్ చెక్ అనేది జనరేట్ అవుతుంది. వీక్లీ పేమెంట్ మంత్ కి 4 టైమ్స్ తీసుకుంటాం, థర్స్డే నుంచి వెడ్నెస్డే వరకు ఏదైతే మనకు వర్క్ జరిగిందో అది నెక్స్ట్ డే థర్స్డే నుంచి చెక్ జనరేట్ అయితే జనరేట్ అయిన రోజు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి మన పాన్ కార్డ్ లింక్ ఉంటే కనుక 5% ట్యాక్స్ రేట్ అయితే, పాన్ కార్డ్ లేకుంటే కనుక 20% ట్యాక్స్ అనేది మనకు కట్ అవుతుంది. ట్యాక్స్ కట్ అవుతుంది అంటే మనకి గవర్నమెంట్ అండర్లో నడుస్తుందా లేదా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పటి వరకు చేయాలి సార్ అంటే లైఫ్ టైం చేయాల్సిన పని లేదు సార్, ఇక్కడ రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ కూడా తీసుకోవచ్చు మా మీ కంపెనీలో. సో అది ఎట్లాగంటే సార్ చాలా సింపుల్, ప్లస్ గవర్నమెంట్ లో రిటైర్మెంట్ తీసుకోవాలంటే 60 ఇయర్స్ వర్క్ చేయాలి, ప్రైవేట్ లో చూసుకుంటేనైతే లైఫ్ టైం, సో మనం ఒప్పుకున్నంత వరకు వర్క్ చేయాలి. బట్ ఈ బిజినెస్ లో రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ తీసుకోవాలంటే ఒక 3 లేదా 4 సంవత్సరాల్లో మనం రిటైర్మెంట్ పెన్షన్ తీసుకోవచ్చు. అది ఎట్లాగంటే మన కింద ఉన్న నెంబర్లతో సంబంధం అనమాట. మన కింద లెఫ్ట్ రైట్ టీమ్ బిల్డ్ అవుతున్న కొద్దీ, సో టీమ్ బిల్డ్ అవుతుంది లెఫ్ట్ రైట్ అనుకుందాం, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇక్కడ టైం తీసుకుందాం, నో ప్రాబ్లం. లెఫ్ట్ రైట్ టీమ్ బిల్డ్ అవుతుంది, లెఫ్ట్ ఒక 5,000 రైట్ ఒక 5,000, 10,000 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతారో ఇంకా మనం వర్క్ చేయాల్సిన పని లేదు, మనకు రిటైర్మెంట్ ఇచ్చి పెన్షన్ ఇస్తా ఉంటుంది కంపెనీ. మరి 10,000 మెంబర్స్ అంటే ఏంటి సార్ మాటలు అవుతారా అంత ఈజీగా అని అంటే ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేయండి. 1 మంత్ కి ఇద్దరిద్దరు వచ్చినా 8,000 మెంబర్స్ అయ్యారు సార్, మన వరకు 4,000 ఏంటి ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో ఒక 3,000 వేద్దాం, థర్డ్ ఇయర్ లో ఒక 3,000 వేద్దాం సార్, పోయేదేముంది?
సో 3 to 4 ఇయర్స్ మీరు క్యాల్కులేట్ చేయండి, 100% మన కింద 10,000 మెంబర్స్ అవనే అవుతారు. వన్స్ మన కింద 10,000 మెంబర్స్ అయిపోయిన తర్వాత మనకిచ్చే రిటైర్మెంట్ పెన్షన్ ఎంత అంటే ఒకసారి చూద్దాం. అది అంత ఇంత కాదనమాట, ఏదో 1,000-2,000 కోసం చేయట్లేదండి. ఈరోజు మేము లైఫ్ చేంజింగ్ మ్యాటర్ అనమాట, ఇది ఎంతో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది తీసుకుంటున్నారు ఇన్కమ్ మరి అది. సో చూసిన తర్వాత మేము కూడా స్టార్టింగ్ లో షాక్ అయినాం, ఇంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది, కంపెనీకి ఏంది ప్రాఫిట్ అని. బట్ దాని క్యాలిక్యులేషన్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఒక్కసారి చూడండి మరి ఇది ఎంత అంటే మన కింద లెఫ్ట్ రైట్ 5,000-10,000 మెంబర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చే రిటైర్మెంట్ పెన్షన్ ఎంత అంటే అది పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs, పర్ ఇయర్ కి 1 crore rupees కంపెనీ మనకు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తుంది. మరి పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs, పర్ ఇయర్ 1 crore అంటే నమ్మబుద్ధి వచ్చిందా సార్ ఒక మాట అనిపిస్తుంటా చిన్నగా. ఇప్పటి వరకు చూసినంత బాగానే ఉంది, బట్ ఇది ఏదో వీడియో చేసేది బై, ఇదేదో ఫేక్ ఉన్నట్టుంది, ఫ్రాడ్ ఉన్నట్టుంది, వారం 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. కంపెనీకి ఏంది ప్రాఫిట్ అని డౌట్ వస్తా ఉంటుంది, అవునా కదా. బట్ ఒకసారి చూద్దాం సార్ సో ఎట్లా ఇస్తుంది అనేది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను సార్, మీకు పేమెంట్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, ఎవ్రీ వీక్ వస్తుంది అని చెప్పాను. ఆ వారం వారం పేమెంట్ అనేది వస్తుంది సపరేట్ అనమాట. బట్ ఇది ఎప్పుడు వస్తుందని చెప్పినా అంటే అది రిటైర్మెంట్ అని చెప్పినాం. రిటైర్మెంట్ అంటే ఎంతమంది కావాలి సార్? మరి 10,000 members, 5,000 అని చెప్పాము. మరి ఆ 10,000 members ప్రొడక్ట్ కొనొస్తున్నారా సార్? ఫ్రీగా వస్తున్నారా? ప్రొడక్ట్ కొనే వస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క వ్యక్తి 1 time షాపింగ్ చేయండి, బిజినెస్కి ఎంట్రీ లేదు కాబట్టి 10,000 మంది ఎవరి కోసం వాళ్ళు 1 time షాపింగ్ చేసినా కూడా ఎన్ని కోట్ల బిజినెస్ మనం కంపెనీకి ఇస్తున్నాం సార్? ఇక్కడ లాజిక్ ఆలోచించండి మీరు. సో కొన్ని 100 crore బిజినెస్ మనం కంపెనీకి ఇస్తే కంపెనీ మనకి ఇచ్చేది ఓన్లీ 1% 1 crore మాత్రమే. సో దాంట్లో 60% టోటల్ గా 1% ఇక్కడ వెళ్ళిపోయింది, 60% ఏమో ప్రొడక్ట్ కోసం తీసేస్తుంది, మిగిలిన 39% ఏదైతే ఉందో కంపెనీ ప్రాఫిట్, కంపెనీ టర్న్ ఓవర్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే డీలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, అడ్వర్టైజ్మెంట్ ఎవరు కూడా ఉండరు కాబట్టి కంపెనీకి 39% వెళ్ళింది. మనకి ఇదంతా చెప్తుంటే ఓకే సార్ బాగుంది, మరి 10,000 మంది కాస్త 20,000, 30,000, 40,000, 50,000 టీమ్ అయితే నాకు డబల్ డబల్ ఇస్తుందా అంటున్నా, అట్లా తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకోసం అంటే మన తర్వాత వేరే వాళ్ళు కూడా డివైడ్ చేయాలి కాబట్టి ఎంతకంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. ఈ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు 3,200+ మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు ఇప్పటి వరకు ఏపీ అండ్ తెలంగాణలోనే చెప్తున్నాను నేను. అక్రాస్ ఇండియా చూసుకుంటే కొన్ని లక్షల మంది సార్ ఈరోజు ఇప్పటి వరకు తీసుకునే వాళ్ళు, కొన్ని 1,000, కొన్ని 1,00,000 మంది తీసుకుంటున్నారే ఇన్కమ్. ఈ ఇన్కమ్ కూడా ఎగ్జాక్ట్ గా రాదు మనకు, 5% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ పే అయిన తర్వాత మనకు కొండవడం జరుగుతుంది. పర్ వీక్ 2 lakhs అనేది ఈరోజు మనం ఇంకా నమ్మలేకపోతున్నాం అంటే ఒక మాట బయట చెక్ చేయండి సార్, 1 day కాదు, కొన్ని నిమిషాలకి లక్షలు సంపాదించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో ఈరోజు మనం బిలీవ్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఇంకా 3 kinds ఆఫ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ర్యాంక్ 1, ర్యాంక్ 2 అని. అండ్ ట్రావెలింగ్ ఫండ్ ఇన్కమ్ ఉంటుంది, అంతేకాకుండా డిమాండ్ అయిపోయి అంటే ఈ 10,000 మంది కంప్లీట్ చేసుకున్న తర్వాత స్పెషల్ ఇన్సెంటివ్ అని చెప్పి ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట, ఇది కూడా తీసుకుంటాం. మరి ఇదంతా చెప్తుంటే బాగుంది సార్ ఓకే, ఫైనల్ గా ఎందుకు చేయాలి బిజినెస్ అని మనకు చిన్నగా డౌట్ కూడా ఉంటుంది, వై షుడ్ ఐ డూ అది ఒకసారి చూద్దాం. సో మేజర్ ఈ బిజినెస్ లో 0 investment సార్, డబ్బులు ఇస్తున్నాం ప్రొడక్ట్ తీసుకుంటాం, మనం ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అండ్ నో ఎంప్లాయీస్, సో ఇక్కడ మనం ఎవరికి ఎంప్లాయీస్ పెట్టుకున్న సాలరీస్ కోసం పని లేదు. అండ్ నో బాస్, మనకు మనమే బాస్ సార్ ఇక్కడ. అండ్ నో రిస్క్, ఎట్లాంటి రిస్క్ లేదు, ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి. అండ్ హోమ్ బేస్డ్ బిజినెస్ సార్, ఇది మీ ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ లో మీరు వింటున్నారు, రేపటి రోజు మా ఫ్రెండ్ కూడా అదే విధంగా వినిపించుకోవచ్చు, లైవ్ లో వినిపిస్తాం, జూమ్ లో నడుస్తుంది, యూట్యూబ్ లో నడుస్తుంది, మీరు ఎక్కడైనా వినిపించవచ్చు సార్. అండ్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ షిఫ్ట్ ఫ్రీ అప్పుడు చేయొచ్చు. అండ్ మన డౌన్లో టీమ్ బిల్డ్ అవుతున్న కొద్ది ఇన్కమ్ మల్టిపుల్ అవుతుంది. అండ్ ఫీమేల్స్ మేల్స్ ఎవరైనా చేయొచ్చు బిజినెస్ ని. ఎట్లాంటి అప్పులు చేయాల్సిన పని లేదు, 1 time షాపింగ్ చేస్తాం కాబట్టి ఎట్లాంటి బౌండేషన్ లేదు. ఇండియా లెవెల్ అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట, ఎట్లాంటి రిజర్వేషన్ లేదు, ఎట్లాంటి స్టార్స్ తో సంబంధం లేదు. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది సార్. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బిజినెస్ లో జరుగుతుంది 100%. అండ్ దాంతో పాటు కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ 100% నేను రాసిస్తాను సార్. ఒక 3 years 5 years బిజినెస్ ఫోకస్ చేసామంటే 100% మన లైఫ్ కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ మార్చుకోనికి పక్కా ఛాన్స్ అయితే ఉండనే ఉన్నది. మరి ఈ బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వాలంటే ఎట్లా అంటే సార్, చాలా సింపుల్. మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, సో ఈ టోటల్ డీటెయిల్స్, అడ్రస్, ఏదైతే ప్రొడక్ట్ డెలివరీ కోసం పెడుతున్నామో ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఫ్రెండ్ ఎవరైతే రిఫర్ చేశారో ఆయనకి షేర్ చేస్తే కనుక తను రిజిస్ట్రేషన్ అనేది చేస్తాడు. ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెంబరింగ్ వైజ్ ఉంటుంది, ఎవరైతే ముందు ఎంట్రీ ఇస్తారో వాళ్ళ ఫస్ట్ ప్లేస్ వస్తుంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళు వాళ్ళ కింద ఎంట్రీ ఇస్తారు. నేను చేస్తాలే చూస్తాలే అని తర్వాత అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యూఎన్ఏ పొజిషన్ లో ఉన్నారనుకోండి, నెక్స్ట్ వచ్చే పర్సన్ ABCD అని మీ కింద వస్తాడు. లేదు నేను తర్వాత చూస్తా కొంచెం టైం తీసుకొని అనుకుంటే కనుక యూఎన్ఏ పొజిషన్ ఏబి వేరే వాళ్ళకి వెళ్ళిపోతే మీరు GHI కిందికి వచ్చారనుకోండి, వాళ్ళ డౌన్లో మీరు అయిపోతారు. ఎగ్జాంపుల్ మనం వర్క్ తర్వాత చేసినా కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయినాం అనుకోండి, ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చే పర్సన్ మీకు యాడ్ అవుతాడు కదా. సో ఇది ఫోర్స్ ఏం లేదు, మీరు అర్థం చేసుకొని చేయొచ్చు. నెంబరింగ్ వైజ్ అనేది ఈ రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ ఫస్ట్ అండ్ ఫైనల్ ఒక 500 rupees అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం 1 time ప్రొడక్ట్ అనేది షాపింగ్ చేయాలి. మరి షాపింగ్ ఎంత పెట్టి చేయాలి, మీకు చిన్న డౌట్ ఉంటుంది, మరి ఎంత పెట్టి షాపింగ్ చేయాలి?
అండ్ మీకేం బెనిఫిట్ వచ్చిందని మీకు కూడా చిన్నగా డౌట్ ఉండొచ్చు అనమాట. ఎస్, నేను చూపిస్తాను మీరు ప్రోడక్ట్ 500 రిజిస్ట్రేషన్ తర్వాత ఎంత పెట్టి షాపింగ్ చేయాలి అండ్ మీకేం బెనిఫిట్ వచ్చింది అని మీకు చిన్నగా డౌట్ అని క్లారిఫై చేస్తా ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా తీసుకుంటాం చూద్దాం. దానికంటే బిఫోర్ నా కంప్లీట్ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. సో కంప్లీట్ నేమ్ వచ్చేసి వెంకటేష్ మద్ది సార్, హైదరాబాద్ తాలనాకలో ఉండేది అండ్ 2019 లో ఈ బిజినెస్ ఎంట్రీ ఇచ్చాను. దీనికంటే బిఫోర్ నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా 5.5 ఇయర్స్ వర్క్ చేశాను. సో నాది యూఎస్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో 5.5 ఇయర్స్ వర్క్ చేసిన టైంలో నా కొలీగ్ ద్వారా నాకు ఇది పరిచయం అయింది అనమాట. విన్నాం, కొన్ని కొన్ని డౌట్స్ ఉండే మాకు కూడా క్లారిఫికేషన్ చేసుకున్నాం, నమ్మకంతో ఎంట్రీ ఇచ్చాం. ఫ్రెండ్ ఒకటే చెప్పాడని, డబ్బులు ఇస్తున్న ప్రోడక్ట్ వస్తుంది భయ్, ఇంకేమైంది? సో ఎగ్జాంపుల్ మనకు ప్రోడక్ట్ రాకపోతే కనుక మనం రిస్క్లో ఉన్నట్టు. ప్రోడక్ట్ వచ్చింది కదా, సో చేసేమో ఒకవేళ బిజినెస్ మంచిగా జరిగితే లైఫ్ టర్న్ అవుతుంది, లేదు అంటే మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది ట్రై అయితే చేద్దాం అన్నాడు. అదే నమ్మకంతో బిజినెస్ లకు ఎంట్రీ ఇచ్చాను. బట్ దీంతో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ కూడా అనమాట, ఇక్కడ మనం తొందరపడి ఎవరు పడితే వాళ్ళ వర్బల్ గా చెప్తే అర్థం కాస్తారు ఈ బిజినెస్. మా ఫ్రెండ్ అయితే నాకు నేర్పించాడు, దట్ ఇస్ ట్రూ, దట్ ఇస్ ఫ్యాక్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్లాన్ మొత్తం విన్నాం, ఫ్రెండ్కి చెప్పాం, ఏమని చెప్తాం, సేఫ్ షాప్ అంటే ఒక వస్తువు కొనాలి, కొనిపించాలి, లక్షలు లక్షలు వస్తాయని చెప్తాం. అర్థమవుతుంది సార్ ఎవరికైనా? అందరూ అంటారు అనమాట, నేను చాలా చూసినా మస్తు వచ్చినాయి, మస్తు పోయినవి అని చెప్పేసి అంటారు. ఎందుకోసం అంటే ఫుల్ నాలెడ్జ్ లేకపోవడం. మనం దీనికి ఏం చేయాలంటే, మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ ఎవరికైతే చెప్పాలనుకుంటే మొత్తం ఏ టు జెడ్ మీ ఫ్రెండ్ తో చూపించండి, లేదంటే ఈ వీడియో మొత్తం చూపించండి. అప్పుడు టోటల్ వాళ్ళకి అర్థమవుతుంది సార్, సగం సగం ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాదు. తొందర పడకూడదు, కొంచెం పేషెన్స్ అనేది ఉండాల్సి వస్తుంది. అండ్ ప్రోడక్ట్ ఎంత పెట్టి షాపింగ్ చేయాలంటే సార్, ఇక్కడ చూడొచ్చు, ఇలా 50,000 కాదు, 1 lakh కాదు మనం పెట్టాల్సింది. ఓన్లీ 1 time షాపింగ్ చేస్తాం, మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని మనం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అది ఎంత అంటే మినిమం 12,000 నుంచి 20,000 లోపల ఉంటుంది. అంటే 12,000 దగ్గర నుంచి 20,000 లోపల మనకి ఏదైతే ప్రొడక్ట్స్ కావాలో మనం అన్ని యాడ్ చేసుకొని 1 time షాపింగ్ అనేది చేస్తాం. మళ్ళీ కొనాల్సిన పని లేదు. మరి 12,000 అంటే కూడా చిన్నగా భయపడేటోళ్ళు ఉంటారనమాట, 12,000 అది ఏంటి సార్, నాటే జోక్, నేనంటే పెడతాను, నా ఫ్రెండ్ పెడతారా, వాళ్ళు పెడతారా, వీళ్ళు పెడతారా అని చిన్నగా భయపడతాను. 12,000 అంటే పెద్దది 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 అని ఫీల్ అవుతాం, అవునా కదా? మరి ఒక మాట చెప్పండి సార్, 12,000 పెద్దది అని మనం ఫీల్ అవుతున్నాం అంటే ఒక మాట, అదే 12,000 తీసుకెళ్ళి పెద్ద అమౌంట్ అని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం సార్, ఒక మాట ఏ బిజినెస్ స్టార్ట్ అవుతుంది సార్ ఈరోజు? ఒకసారి ఆలోచించండి. చిన్న చాయ్ డబ్బా పాన్ డబ్బా పెట్టాలన్నా 50,000 రూపాయలు అవుతున్నాయి సార్ ఈరోజు, బట్ అదే 12,000 పెట్టడంతో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రొడక్ట్ వస్తుంది ఒకటి, రెండోది లక్షలు సంపాదించుకోవచ్చు, అండ్ మూడోది మనం ఒక్కరమే వర్క్ చేస్తలేదు, బిజినెస్ పార్ట్నర్స్ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మేమున్నాం సపోర్ట్ ఇవ్వడం కోసం. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనతో పాటు 3 generations సెక్యూరిటీ ఉంది, అంటే ఒకసారి షాపింగ్ చేయడంతో ఆలోచించండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మేము కూడా మీలాగానే ఇట్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పడం స్టార్ట్ చేసినాం. వచ్చిన వాళ్ళే మా వాళ్ళు అనుకున్నాం, నాకు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతో చిన్నగా చెక్కులు స్టార్ట్ అయిపోయినాయి, కరోనా బిఫోర్ తీసుకెళ్ళి వచ్చేది డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. సో అండ్ అక్కడ నుంచి 5 మంది కాస్త 10 మంది అవ్వడం, సో ఇట్లాగా మీరు చూడొచ్చు, 5 మంది కాస్త 10 మంది అవ్వడం, 10 మంది నుంచి 20 అవ్వడం, ఆ 20 members నుంచి విత్ ఇన్ 1 month లోపల మేము ల్యాప్టాప్ కూడా 3 of 1 గిఫ్ట్ తీసుకోవడం జరిగింది ఇదే బిజినెస్ నుంచి. దాంతోపాటు టీమ్ 100 lakh వెళ్ళిపోవడం ఇట్లాగా, సో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట రిజల్ట్ వస్తున్న కొద్దీ. సో మంచి మంచి రికగ్నేషన్ మా టీం చేస్తున్నారు. సేఫ్ షాప్ నుంచి 3 of 1 ట్రిప్స్ కూడా విన్నాను అండి, 4 times ఫ్లైట్ లో కూడా ట్రావెల్ చేసినా. ఇప్పటి వరకు బ్యాంకాక్ ట్రిప్ కావచ్చు, మైసూర్ కావచ్చు, ఆగ్రా కావచ్చు, ముంబై, ఢిల్లీ ఇట్లా వెళ్ళినా మీరు ఫోటోస్ కూడా చూడండి, 3 of 1 అండి. ఈరోజు మీరు వెళ్ళను అంటే కనుక డబ్బులు మీకు రిటర్న్ కూడా ఇస్తుంది కంపెనీ. సో అంతేకాకుండా ఎన్నెన్నో రికగ్నేషన్ తీసుకున్నాం మీ బిజినెస్ నుంచి. ఈరోజు 500 members ముందు, 1,000 members ముందు, 2,000 members ముందు ఎన్నెన్నో రివార్డ్స్ అవార్డ్స్ తీసుకున్నామండి బిజినెస్ తో. సో అంతేకాకుండా, సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన పెద్ద పెద్ద డైమండ్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఫన్ ఫన్ ఎంజాయ్కి ఎంజాయ్ ప్రతి ఒక్కరు దొరుకుతుంది బిజినెస్ లో. సో ఎందుకోసం అంటే మొత్తం మన ఫ్రెండ్స్ తోనే మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ దీంతోపాటు డైమండ్ సెలబ్రేషన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ బిజినెస్ నుంచి. సో ఎట్లాగానంటే 10,000 మంది కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ వీక్ 2 lakhs వచ్చే టైంలో కంపెనీ ప్రతి ఒక్కరికి ఎవరైతే అయిపోతారో డైమండ్ అయిపోతారో వాళ్ళ ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ కంపెనీ సబ్మిట్ చేస్తూ గ్రాండ్ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది, దీన్ని కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఈ బిజినెస్ లో అనమాట టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి మన తెలంగాణ నుంచి కావాలి రవీంద్ర సార్ అని చెప్పేసి, టోటల్ గా టీమ్ విషయానికి వస్తే 6 lakhs నియర్ బై టీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్ గా 8 years ఎక్స్పీరియన్స్ సార్ కి. ఈరోజు అబౌ 15 crores ఎర్న్ చేశారండి విత్ ఇన్ 8 years లోపల, అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఎట్లాంటి లైఫ్ దీంట్లో ఉంది, ఇట్లాంటి వాళ్ళం కూడా కలిసాం. అంతేకాకుండా ఈరోజు ఈ బిజినెస్ లో నన్ను తీసుకొచ్చిన వ్యక్తి అనమాట నా మెంటర్ అని చెప్తాను. సో ఈరోజు మిస్టర్ మల్లేష్ సార్ అని చెప్పేసి, సో విత్ ఇన్ 4 years లో టోటల్ గా 30,000+ టీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తీసుకున్న అచీవ్మెంట్ విషయానికి వస్తే ఐఫోన్ ఒకటి 1,27,000 అండ్ ఎఫ్జెడ్ బైక్ ఒకటి అండ్ ల్యాప్టాప్ కామన్ అండ్ ఈరోజు 10 lakhs పెట్టి టాప్ అండ్ బెలోనా కార్ రన్ చేస్తాడు. అంతేకాకుండా 26 lakhs ఫ్లాట్ ఒకటి, 48 lakhs ఫ్లాట్ ఒకటి, 85 lakhs పెట్టి మొయినాబాద్ లో ఇల్లు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 7 countries ఇరిగేసి వచ్చాడు ఇప్పటి వరకు.
టోటల్ ఈ బిజినెస్ రిజిస్ట్ ఇన్కమ్ విత్ ఇన్ 4 ఇయర్స్ లోపల టోటల్ 3 crores కూడా కంప్లీట్ అయిపోయింది సార్ ఇప్పుడు వరకు. సో మరి లైఫ్ ఉందంటారా లేదంటారా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ మరి ఇదంతా చెప్తున్నా సార్, మరి మీకు ఎంత మంది ఉన్నారు టీమ్, సో మీ టోటల్ టీమ్ ఏంటి అని మీకు కూడా చిన్న డౌట్ రావచ్చు. ఈ పిక్చర్ లో చూడొచ్చు మీరు ఇక్కడ ముందు నిల్చిన మేమే అనమాట. సో వెంకట్, మద్ది, ఈరోజు టోటల్ నా టీం అనమాట వీళ్ళందరూ. సో ఈరోజు ఫీమేల్స్ మేల్స్ టోటల్ క్యాల్కులేషన్ చూసుకుంటే ఈరోజు ఒకరు కాదు, 100 కాదు, 500 కాదు, 1000 కాదు సార్, 2300 ప్లస్ టీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది నా అండర్ లో. ఈ టోటల్ టీమ్ లో ఏ మూలకి ఎవరెక్కడ వర్క్ చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మాకు ఇన్కమ్ వస్తుంది, అట్లా తయారైపోయింది టోటల్ గా. ఒకటే సార్ బిలీవ్ చేసిన ఒక రోజులో నేను కూడా ఒక్కనే స్టార్ట్ చేసిన రోజు నా కింద ఎవరైతే వస్తారని డౌట్ పడ్డాను. బట్ ఆ ఇద్దరు దగ్గర నుంచి నలుగురు దగ్గర నుంచి 10 మంది ఈరోజు మీరు వింటున్నారంటే మీరు ఎవరు నాకు అనౌన్ పర్సన్. బట్ ఎక్కడో ఒకరు లాగిన్ అయిపోతున్నారంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు నాకు కూడా బెనిఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే రేపటి రోజున మీ కింద కూడా టీమ్ బిల్డ్ అవుతుంది, అది ఒక్కరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యూ నీడ్ టు బిలీవ్. మాకు కూడా స్టార్టింగ్ లో చాలా మంది నెగిటివ్ గా చెప్పారనమాట, ఇట్లాంటి చాలా వచ్చినాయి, చాలా చూసినాం, చాలా పోయినాయని. బట్ ఈరోజు రిజల్ట్ చూసిన తర్వాత అందరు కూడా రావడం జరిగింది. అండ్ మా రిజల్ట్ అనమాట ఈరోజు జాయిన్ అయిన విత్ ఇన్ 1 ఇయర్ లోపలనే టాప్ అండ్ బ్రిజా కార్ కూడా తీసుకొని చూపించాం, 12,50,000 పెట్టించి విత్ ఇన్ 1 ఇయర్ లోపలనే. ఇప్పుడు కార్ తీసుకుని కూడా 1.5 ఇయర్ అయిపోతుంది సార్ నియర్ బై. ఈరోజు మా పేరెంట్స్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట. ఈరోజు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం మేము కూడా. అండ్ మేము కూడా 4 ఇయర్ జాబ్ చేసినాం సార్. సో జాబ్ చేసి 4 ఇయర్ జాబ్ చేసి ఒక సెకండ్ హ్యాండ్ బండి తీసుకుని నేను ఈ బిజినెస్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ 1 ఇయర్ లోపలనే టాప్ అండ్ బ్రిజా కార్ అనేది తీసుకోవడం జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. అట్లని చెప్పేసి నేను ఏదో జాబ్ని తప్ప వేసి మాట్లాడట్లేదు సార్, ఇక జాబ్ ప్రతి ఒక్కరం చేస్తున్నాం. బట్ ఒక మాట ఆలోచించండి, జీతం పడడానికి 5 రోజులు చూపించగలుగుతున్నామా సార్? ఎందుకోసం అంటే క్రెడిట్ కార్డ్ బిల్ అంటున్నాం, ఈఎంఐ అంటున్నాం, లోన్ అంటున్నాం, ఫ్రెండ్కి ఇచ్చేది, పండుగలు, ఫంక్షన్లు, దావతలు ఎక్కడ పోతుందో అర్థమైతలేదు. నేను ఒకటే మీకు సజెషన్ ఇస్తాను సార్, మీరు చేసే ప్రొఫెషన్ మీరు లవ్ చేయండి, చేయండి దాన్ని. బట్ చేస్తూ ఒక సైడ్ ఇన్కమ్ అనేది ఉండాలి 100%. అది లేదు అంటే కనుక మనం సో మనం అనుకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేం. దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఏ సో సైడ్ ఇన్కమ్ అని చెప్తాను. మేమున్నాం సార్ సపోర్ట్ ఇవ్వడం కోసం, మీ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఎంత జరిగేది దేని వల్ల అంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్. మనం ఒకరం సాధించలేము ఏది కూడా లైఫ్ లో, బట్ టీమ్ తో వర్క్ చేసామంటే 100% దట్ ఈస్ పాసిబుల్. సో ఇది ఓవరాల్ గా ప్లాన్. సో మీకైతే టోటల్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్ ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చాడో ఆ ఫ్రెండ్ కు డైరెక్ట్ మీరు కాల్ చేసి సో మాట్లాడండి. లేదు అంటే కనుక మీరు డైరెక్ట్ నాకు కూడా కాల్ చేయొచ్చు. సో నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను. సో ఇది ఓవరాల్ గా ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత పేషెన్స్ గా ఇంత ఇంత టైం ఇచ్చి విన్నందుకు థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు సేఫ్ షాప్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.